నూతనంగా నిర్మిస్తున్న విశాఖ ఆనకపల్లి నేషనల్ హైవే ఫ్లైఓవర్ దిమ్మ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన ఒక లారీ ఒక కారు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయాల పాలయ్యారు. లారీలో ఉన్న డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ ఇద్దరిని వందపడకల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే అమర్ హోటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ హైవే అథారిటీపై ఒత్తిడి తీసుకువచ్చి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్, వైసీపీ నాయకులు జైవీర్ సంఘటన స్థలంలోనే ఉండి బాధితులతోనూ డిబిఎల్ ప్రతినిధులతోనూ మాట్లాడారు. డిఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఆ ఫ్లైఓవర్ నుంచి కూడా ప్రయాణిస్తున్నాం. అనకాపల్లి టు ఆనంతపురం ఫ్లైఓవర్ ఆ రోజు చంద్రబాబు గారి చొరవతోటి ఈ ఫ్లైఓవర్ మంజూరైంది. కానీ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా జరగలేదు. దొరకడం మన అనకాపల్లి జరగడం మన అందరూ దురదృష్టం. ఇలాంటిది మళ్ళా పునరాలు ఇక్కడ జరగకుండా ఇమీడియట్లీ కాంట్రాక్టర్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా స్పందించాల. ఈరోజు ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి ఎక్కడ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పత్రికా మూలంగా డిమాండ్ చేస్తాం.